వెల్కమ్ టు K9 సాక్షి న్యూస్. నేను శిరీష. ప్రకాశం జిల్లా దర్శిలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం నిర్వహించారు. స్థానిక సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఫిజియన్ కాంప్లెక్స్లో దర్శి ఎమ్మెల్యే మధుశెట్టి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ నవరత్నాల పథకాలు ఒక్కొక్క కుటుంబానికి సగటున 1 లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో సీఎం జగన్ సుభిక్ష పాలన అందిస్తున్నారని కొనియాడారు. నవరత్నాల పథకాలతో ప్రతి ఇంటికి 1 లక్ష వరకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ, సీఎం బీసీల పక్షపాతని ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మెంబర్, ఎస్వీ బీసీ ఛానల్ మెంబర్, పార్టీ జిల్లా అధ్యక్షులు బుర్ర మధుసూదన్ అన్నారు. ప్రతిపక్ష శాసన సభ్యుల వారు, జిల్లా అధ్యక్షుల వారిని, ఎమ్మెల్సీ గారిని ఆహ్వానిస్తున్నారు వేదిక మీదకు. వేదిక మీద సగర్వంగా ఆహ్వానిస్తున్నాం, వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే మన ప్రియతమ నేత ఎంపీ గారికి, మన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి, ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ అయినటువంటి మాధవ్ గారికి, అదేవిధంగా దర్శి నియోజకవర్గ పలు మండలాల నుంచి ఇచ్చేసినటువంటి ఎంపీపీలకి, ఎంపీటీసీలకి, వైస్ ఎంపీపీలకి, నాయకులకి, సర్పంచులకి, గ్రామస్థాయి కార్యకర్తలకి అందరికీ కూడా ముందుగానే నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ ప్లీనరీ అనేది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం జరుపుకోవడం అనేది మాట్లాడి తర్వాత పెద్దలు మాట్లాడతారు కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా మరి సుబ్బయ్యని, అదేవిధంగా అంజురెడ్డిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మంది వాళ్ళ కూర్చున్నారు ఈ స్టేజ్ మీద అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి చలవ. ఆయన చలవ వల్ల నేను ఎమ్మెల్యేగా మీరందరి చలవ వల్ల నేను గెలిచాను. అదే ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నేను ఈ 95 పంచాయతీల నుంచి ఎవరైతే కష్టపడ్డారో పార్టీల కోసం వాళ్ళను సర్పంచులు చేశాను, ఎంపీటీసీలు చేశాను, డిప్యూటీసీలు చేశాను, అదేవిధంగా ఎంపీపీలు కూడా చేశాను. మరి ఇవాళ ఈ 3 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఎలా పనిచేసింది అనేది అందరికీ తెలిసింది. ఎంపీపీలకి, డిప్యూటీసీలకి, సర్పంచులకి, గ్రామస్థాయి నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, మీడియా వారికి అందరికీ కూడా ముందుగా నమస్కారం. సార్, అందరినీ ఆహ్వానిస్తాము. దయచేసి ఆహ్వానించిన వారు మాత్రమే వేదిక మీదకి రావాల్సింది.